హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇవాళ మత్తు వదలరా మూవీకి సంబంధించిన సీక్వెల్ మత్తు వదలరా 2 మూవీ రిలీజ్ అయింది సార్. సింహ కోడూరి అండ్ సత్య గారు ఇద్దరు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. మరి సినిమా అందరి మత్తు వదిలించిందా లేదా, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే మత్తు అనేది కేవలం ఏదో మద్యం మత్తు అనుకునే వాళ్ళు ఒక దశలు. ఓకే, తర్వాత ఆ ప్లేస్లోకి డ్రగ్స్ వచ్చినాయి. నిజానికి మద్యం కన్నా ముందు నుంచి గంజాయి ఉంది మనకి. తర్వాత మద్యం అనుకున్నారు, తర్వాత డ్రగ్స్ వచ్చినాయి. ఇప్పుడు టెక్నాలజీ మత్తు అనేది కూడా ఒకటి పట్టుకుని ప్రపంచాన్ని పీడిస్తోంది. సో ఈ మూడిట్లో డ్రగ్స్ గురించి సినిమాలో డిస్కషన్ ఉంది. ఓకే, మద్యం ఎక్కడా కనిపించలేదు, చాలా తక్కువ. అయితే డ్రగ్ వాడకం ఉంది సినిమాలో చూపించారు కొంతమేరకు. అలాగే టెక్నాలజీ తాలూకా మత్తు అది ఎలా ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్ని అనేది కొంత డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు రితేష్ రాణా డైరెక్టర్. ఈ సినిమాకి సంబంధించి మత్తు వదలరా అనే సినిమాకి ముందు బాలనటుడిగా కనిపించాడు అతను, సింహ కోడూరి. ఏ సినిమా యమదొంగలో కనిపించాడు. ఆ తర్వాత 2-3 సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తర్వాత రకరకాల పనులు చేస్తూ తెర మీదకి రావాలి అని నిర్ణయం తీసుకుని ఈ సినిమా చేశాడు. దీని తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేశాడు, కానీ ఏది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా మళ్ళీ తనని జనం ముందుకి తీసుకెళ్ళి ఒక విజయం అందించిన సినిమా టైటిల్తోనే సీక్వెల్తో రావాలి అనుకున్నాడు, అనుకుని చేసినటువంటి ప్రయత్నం ఇది. అయితే దీనిలో ఆ ఎఫర్ట్ సీరియస్గానే కనిపించింది. సీరియస్గా కనిపించడం అంటే ఇన్ ది సెన్స్ కొంత దాని కంటిన్యూషన్గానే మొదలుపెట్టారు సినిమాని, ఆ సినిమాకి కొనసాగింపుగానే మొదలెట్టి ఆ క్రైమ్ అంటే వీళ్ళు డెలివరీ బాయ్స్గా అందులో ఎండ్ అవుతుంది. ఈ డెలివరీ బాయ్స్ పోలీస్ జాబ్స్లోకి వస్తారు. పోలీస్ జాబ్లోకి వచ్చినప్పుడు వీళ్ళు లంచం పెట్టి కొనుక్కుంటారు ఆ ఉద్యోగాలని కష్టాలు పడి. చేరిన తర్వాత మార్కెట్ ఎకానమీలో నేరం కూడా ఒక కన్జ్యూమింగ్ ఐటెంగా మారిపోయినటువంటి ఒక సందర్భాన్ని ఈ సినిమాలో బాగా డీల్ చేయగలిగాడు డైరెక్టరు. సో అలా వీళ్ళు ఈ చాలీ చాలని వేతనాలు అప్పుల బాధ దీని నుంచి బయటపడటానికి ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఇతర పనులు ఎలా చేయవచ్చు అనేది కొంత లీడ్ తీసుకుని ఆ ప్రయాణంలో భాగంగా అనుకోకుండా ఒక క్రైమ్లో ఇరుక్కుంటారు. అంటే వేరే వాళ్ళు చేసినటువంటి నేరం వీళ్ళ మీద ఫ్రేమ్ అవుతుంది, అలా డిజైన్ జరుగుతుంది. ఆ డిజైనింగ్లో ఇరుక్కుంటారు. ఆ ఇరుక్కున్నటువంటి నేరం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది కథ. దీన్ని స్క్రీన్ ప్లే ప్రాపర్గా రాసుకున్నారు, బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ అంటే సెకండ్ హాఫ్ వాళ్ళు సీరియస్గా పాయింట్ అంతా సెకండ్ హాఫ్లో డిస్కస్ చేయాలి అని అందరు దర్శకులు అనుకున్నట్టుగానే ఆయన అనుకున్నాడు, అలాగే డిజైన్ చేశాడు. అయితే కొన్ని సన్నివేశాలు కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ నిజానికి నటుడిగా తనకున్నటువంటి కెపాసిటీస్తో దాన్ని కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇద్దరిలో. అంటే సింహ కంటే కూడా ఆ రెండో నటుడు కొంత బెటర్గా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా అతను అంటే పంచులు వేయటము అలాగే ఈ సన్నివేశాలకు సంబంధించినటువంటి ఎమోషన్ని క్యారీ చేయటం, దాన్ని కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్ చేయటం, ఆ విషయాల్లో టోటల్గా సినిమాని తన భుజం మీద నడిపాడు. ఆ క్రెడిట్ అతనికి దక్కుతుంది. అయితే శ్రీసింహ నటుడిగా కొన్ని పరిమితులు ఉన్నాయి అతనికి, ఆ పరిమితుల మేరకే నడిచింది అతని పెర్ఫార్మెన్స్ కూడా. ఈ సినిమాలో ఇంకొక ప్రధాన పాత్ర, ఇంకొక ప్రధాన పాత్రలో ఫరియా అబ్దుల్లా కనిపించింది. అవును, అయితే ఫిమేల్ లీడ్ అంతవరకే, హీరోయిన్నా అనేది కాదు. హీరోయిన్ అంటే హీరోతో ఉండేటువంటి అమ్మాయి అనేటువంటి ఒక బిలీఫ్ ఉంటే అమ్మాయి హీరోయిన్ కాదు. ఆ బిలీఫ్ లేకపోతే హీరోయిన్. అలా ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, తను కూడా బాగా పెర్ఫామ్ చేసింది. అలాగే వెన్నెల కిషోర్కి
తన మార్క్ కామెడీ చేసేటువంటి ఛాన్స్ చాలా తక్కువ దొరికింది సినిమాలో. ఓకే, దొరికిన మేరకు వినియోగించుకోగలిగాడు. అలాగే మిగిలిన క్యారెక్టర్లు కూడా వాళ్ళ పాత్రల పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు రోహిణి వీళ్ళందరూ కూడా. అయితే స్క్రీన్ ప్లేకి సంబంధించి చాలా పకడ్బందీగా అల్లుకుంటూ వెళ్ళాడు. ఆడియన్స్కి ఎక్కడ ఆడియన్స్కి దొరకకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టరు. అంటే చాలా డిటెక్టివ్ నవలలు ఇవి చదివినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రేక్షకులు డౌట్ ఎవరి మీదకి వెళుతుంది అనేది రకరకాల లీడ్స్ ఇస్తాడు డైరెక్టర్. అంటే హంతకుడు ఎవరు అనేది ఒక కీలకమైన వ్యవహారం. ఈ హంతకుడు ఎవరు అనే దానికి సంబంధించి చాలా లీడ్స్ ఇచ్చి లీడ్స్ ఇవ్వని క్యారెక్టర్ల వైపుకి విషయాన్ని తీసుకెళ్ళటం అనేది జనరల్గా డిటెక్టివ్ నవలలు రాసేవాళ్ళు ఈ యాక్షన్ జోనరు లేదా క్రైమ్ జోనరు కథలు రాసేవాళ్ళు పట్టుకునేటువంటి పాయింట్. అదే పట్టుకున్నాడు ఈయన కూడా. ఓకే, రితేష్ రాణా కూడా దాన్నే పట్టుకున్నాడు. అలా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయని ఏరియాలోకి క్రైమ్ తీసుకెళ్ళి ఎవరైతే ఫైనల్గా హంతకుడు అని ప్రూవ్ చేస్తాడో, ఎవరైతే హత్య చేశారు అనేది నిర్ధారణ చేస్తాడో వాళ్ళకి కూడా ఒక మానవీయ కోణం పెట్టాడు. అంటే వాళ్ళ హత్యకి పాల్పడటానికి దారి తీసినటువంటి పరిస్థితుల్లో సామాజికంగా ఉన్నటువంటి కారణాలు, ఇబ్బందులు, సమాజం కల్పించినటువంటి ఇబ్బందులు ఇవన్నిటినీ జోడించాడు. జోడించడం ద్వారా ఆ హత్య చేయటం అనేది అది క్రైమ్గా అనిపించదు ప్రేక్షకుడికి. అలా ఒక కొంత నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. టోటల్గా సినిమాలో అతను ప్రధానంగా ఫోకస్ చేయదలుచుకుంది ఒకటే అంశం, ఎంటర్టైనింగ్గా చెప్పాలనుకున్నాడు, థియేటర్ని ఎంగేజ్ చేయదలుచుకున్నాడు. ఎంగేజ్ చేయగలిగాడు కొంతమేరకు, మ్యాక్సిమం 75% ఎంగేజ్ చేయగలిగాడు. ఈ ఎంగేజ్ చేసినటువంటి దానిలోనే కొత్త కంటెంట్ని చెప్పాలి అని కూడా అనుకున్నాడు. ఆ ప్రయత్నం కూడా బలంగానే చేశాడు. అలాగే నేరం కూడా కన్జ్యూమింగ్ ఐటమ్గా మారిపోవటం అనే ఒక విషాదంలో ప్రపంచం ఉంది ఇప్పుడు. ఓకే, దాన్ని కొంతమేరకు చర్చించే ప్రయత్నం చేశాడు. అలాగే కల్చర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది, టెక్నాలజీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది, ఈ మారుతున్నటువంటి టెక్నాలజీ వలన మానవ జీవితాల్లో ప్రవేశిస్తున్నటువంటి అనేక రకాల దుర్మార్గాలు, వీటిని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే విలువలకు సంబంధించి అంటే మనిషి సరుకుగా మారిపోయిన తర్వాత అవకాశాల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడటం అనేటువంటి ఒక ఎండ్ ఉంది. ఆ ఎండ్ను కూడా దీనిలో ప్రదర్శించాడు డైరెక్టర్. ఓకే, ఇలా కొంత మార్కెట్ ఎకానమీలో మారిన జీవితాలు దానికి సంబంధించినటువంటి కొంత ఆ వాస్తవాలని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు బలంగా. ప్రజెంట్ సొసైటీ ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందుల్ని తెర మీద, అవి ఇబ్బందులు అని అనలేం కానీ సహజంగా ఈ సమాజం తాలూకా కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలని తెర మీద చూపించేటువంటి ప్రయత్నం అయితే బలంగా చేశాడు. అలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సినిమా ఇన్ టోటల్. ఓకే, ఇది కలెక్షన్స్ పరంగా అయితే మొదటి మత్తు వదలరా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా మీద కొన్ని అంచనాలతో వెళ్ళారు ప్రేక్షకులు. అలా అంచనాలతో వెళ్ళినటువంటి ప్రేక్షకుడిని మెప్పించడం అనేది కొంచెం చాలా కష్టమైనటువంటి టాస్కే. ఓకే, ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగాడు తను. అయితే ఆడియన్స్ కూడా మ్యాక్సిమం బాగానే ఉందంటున్నారు బయటకు వచ్చిన వాళ్ళు. ఇది వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర ఏ తరహా మార్క్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం నిజాయితీగా తీసినటువంటి చిన్న సినిమాలను అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మనం చూస్తున్నాం 35, అలాగే కమిటీ కుర్రాళ్ళు, ఇలాంటి సినిమాలకు జెన్యున్ కలెక్షన్సే వచ్చినాయి. అలా కొంతమేరకు జెన్యున్ కలెక్షన్స్ రాబట్టే సినిమాగా అయితే మత్తు వదలరా నిలబడుతుంది. ఓకే, సో సత్య గారు అంటే ఆయన భుజాల పైన మోసారు సినిమా మొత్తాన్ని అని కూడా టాక్ వినిపిస్తుంది సార్. అంటే మొత్తం ఆయన స్టీల్ చేశారు షోని. స్టీల్ చేయటం అంటే తనకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి. తన డైలాగు అంటే ఆయన పంచ్ విసరటంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక బాణీని క్రియేట్ చేసుకున్నాడు ఇంతకు ముందు సినిమాల్లో కూడా. ఓకే,
సో దాని మీద కొంత వర్క్ చేశారు. అలాగే సింహాకు ఉండేటువంటి ఇబ్బందులు తనకున్నాయి, తను పరిమితులు అనాలి, ఇబ్బందులు కాదు పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల మేరకు అది ఎక్కడైనా గనక ఇబ్బంది కలిగిస్తే ఇతను ఈ సత్య అనేటువంటి నటుడు దాన్ని ఆడియన్స్ దాకా వెళ్లకుండా అడ్డుకుని ఆ సీన్ని ఒక రకంగా ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేలాగా చేయగలిగాడు. అంటే బోరింగ్ అనిపించకుండా, ఎక్కడా లాగ్ అనిపించకుండా, ఒకవేళ లాగ్ అనిపించే పరిస్థితి వచ్చినప్పుడల్లా తను అడ్డుపడి కాపాడే ప్రయత్నం చేశాడు. ఓకే, అందువలన అతను ఏదో షోని స్టీల్ చేశాడు ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయి. కానీ తను అంటే నిజానికి తను బాధ్యత ఎక్కువ తీసుకున్నాడు సినిమాకి సంబంధించి, డైరెక్టర్ కూడా అతని మీద డిపెండ్ అయ్యాడు. ఇది కొంత కొన్ని ఏరియాల్లో కొంత అతి చేస్తున్నారేమో అని అనిపించేదాకా వెళ్ళిన మాట వాస్తవం. ఓకే, అంత చేయక్కర్లా, అంత డిపెండ్ అవ్వక్కర్లేదు, కొంచెం ఓవర్గా డిపెండ్ అయ్యాడు డైరెక్టర్ అని కూడా అనిపించే సీన్స్ ఉన్నాయి. కాకపోతే అతని మీద డిపెండ్ అవ్వక తప్పని పరిస్థితి డైరెక్టర్ది. అతను కూడా దాన్ని తీసుకున్నాడు, ఆ ప్రెజర్ని తీసుకున్నాడు. ఓకే, అది డైరెక్టర్కి అతనికి మధ్య ఉన్నటువంటి గొడవ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం, అలాగే కనెక్టివిటీకి సంబంధించి ట్యూనింగ్కి సంబంధించిన వ్యవహారం. అయితే ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈ సినిమాలో వెన్నెల కిషోర్కి ఎంటర్టైనింగ్ చేయటానికి, అంటే ఆయన బలం కామెడీ, ఆ ఏరియాలో తను పెర్ఫామ్ చేయటానికి అంత తగినంత స్కోప్ లేకపోవడంతో ఆ భారం కూడా సత్య మీద పడింది. ఓకే, దాంతో దాన్ని కూడా ఇతను తీసుకోవాల్సి వచ్చింది. అట్లా తను మెయిన్ అతని ఏదో భుజాన నడిపాడు సినిమాని అనే అభిప్రాయంతో జనాలు బయటకు వచ్చారు. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఈ సినిమాకి నేను 2.5 ఇస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.